Hello guys, welcome back to part 2 of Assam series. Welcome back to my channel after so long time. Yes, almost 4 weeks అవుతుంది part 1 అప్లోడ్ చేసి. కొంచెం బిజీగా ఉండటం వల్ల, రెస్ట్ లేకపోవడం వల్ల part 2 ఎడిట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. యాక్చువల్ గా చాలా టైమే పట్టింది. అస్సాం ట్రిప్ లో మాకు ఇది డే 3, బట్ అస్సాం లో మాకు ఇది రెండో రోజు. మీకు చెప్పాను కదా మేము స్టే చేసే హోటల్ పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుందని. సో అదన్నమాట. సో యాక్చువల్ గా డే 2 లో అయితే మాకు చాలా టైం ఉండింది, కాబట్టి రెండోసారి దర్శనం కోసం కామాఖ్యాదేవి టెంపుల్ కి వెళ్దాం అని అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ డ్రైవర్ కి లేట్ అయింది రావడానికి. బికాస్ నేను చెప్పాను కదా మేము వెళ్ళిన టైమ్ లో ఫుల్ గా వానలు పడుతున్నాయి, దాని వల్ల రోడ్స్ బ్లాక్ అయిపోయి తనకి రావడం కుదరలేదు. సో అందుకని బ్రహ్మపుత్ర రివర్ మధ్యలో ఉన్న టెంపుల్ ని విజిట్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. బ్రహ్మపుత్ర రివర్ అయితే ఫుల్ ఫ్లోటింగ్ ఉంది గాయ్స్, చూడడానికి అయితే అదిరిపోయింది. నేను రాజమండ్రిలో ఉన్నానన్న మాటే కానీ ఎప్పుడు గోదావరి మధ్యలోకి ఓడలో వెళ్ళలేదు, అండ్ ఎప్పుడు నేను అంత సాహసం చేయాలని కూడా అనుకోలేదు, కానీ ఈసారి తప్పలేదు. బ్రహ్మపుత్ర రివర్ గురించి మనం సోషల్ స్టడీస్ లో చదువుకుంటాము చాలా సార్లు. అలాంటి యొక్క రివర్ ని డైరెక్ట్ గా విజిట్ చేసి దాని మధ్యలో నుంచి ఓడలో వెళ్ళడం మంచి ఎక్స్పీరియన్స్. కరెక్ట్ గా రివర్ మధ్యలో చిన్న దీవిలా ఉంటుంది, ఆ దీవిలో ఒక టెంపుల్ ఉంటుంది, ఉమానంద స్వామి టెంపుల్ అన్నమాట. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో రివర్ మధ్యలో ఇదంతా నాకు ట్రావెల్ చేయడం బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. రివర్ పైన హెలికాప్టర్ కంటిన్యూస్ గా రౌండ్స్ వేస్తూనే ఉంది, అలానే బ్రహ్మపుత్ర రివర్ కి రోప్ వే కూడా ఉంది ఇటువైపు ఒడ్డు నుంచి అటువైపు ఒడ్డుకు వెళ్ళడానికి. అవన్నీ చూపిస్తాను మీకు ఇప్పుడు, సరదాగా మొత్తం అన్ని చూద్దాం. లాంచ్ లో వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి, ఆ టికెట్ కౌంటర్ 11:00 కి ఓపెన్ చేస్తారు. కామాఖ్య టెంపుల్ కి వెళ్దాం కదా అని చెప్పి టిఫిన్ చేయకుండా వచ్చేసాము. సో డ్రైవర్ లేట్ గా రావడం వల్ల ప్లాన్ రివర్స్ అయింది, బొచ్చుకేమో ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా ఇక్కడ పానీపూరి స్టాల్ కనిపించింది, ఇక్కడ పప్రి చాట్ అని ఏదో కొంచెం వెరైటీగా ఉంది, ఏదో కొత్తగా ఉంది ట్రై చేద్దామని అదొకటి చెప్పాను. సో మేకింగ్ చూస్తున్నారు కదా, దాంట్లో ఏమేసారని చెప్పి నన్ను అడగండి, మీరే చూడండి. ఓకే టేస్ట్ అయితే బానే ఉంది, మరీ అంత గొప్పగా ఉందని అయితే చోటు చెప్పలేము. అప్పడా లేదా పొడిపొడిగా తినాలంటే చాలా కష్టము, పానీ కూడా లేదు వాడి దగ్గర. సేవ్ పూరి, స్వీట్ పూరి, దహీ పూరి అని చెప్పి ఇవే చేస్తున్నాడు, కానీ దాంట్లో వేయడానికి పానీ లేదు. బట్ ఇదైతే పానీ లేకుండా కూడా బానే ఉంది టేస్ట్. ప్రైస్ అయితే గుర్తులేదండి, క్షమించండి. చూస్తున్నారు కదా లాంచ్ ఎంత స్పేషియస్ గా ఉందో, చాలా పెద్దది. మేం వెళ్ళిన రోజు క్లైమేట్ అయితే ఇంకా చాలా బాగుంది, చల్ల గాలిలో బ్రహ్మపుత్ర రివర్ మధ్యలో అలా లాంచ్ లో వెళ్తుంటే అసలు ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేనిది. మన తెలుగు కూడా కనిపించారు ఇక్కడ, ఆఫ్ కోర్స్ మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళా ఉంటారు అనుకోండి. మన లాంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది, రివర్ మధ్యలో ఉన్నాం ఇప్పుడు. వెళ్తున్నంత సేపు కూడా ఎంత ప్రశాంతంగా ఉందో అండి అసలు. రివర్ ఫ్లోటింగ్ చూడండి అసలు ఎంత ఫుల్ గా ఉందో. ఇందాక చెప్పినట్టు గాలి కూడా మధ్యలో వెళ్లేసరికి గాలి ఇంకా వేగంగా వేస్తుంది అనమాట. వీడియో తీయడానికి మొబైల్ పైన పెట్టి షూట్ చేస్తుంటే ఫోన్ కూడా ఎగిరిపోతుంది, అంత బలంగా వేస్తుంది గాలి అసలు. రివర్ మధ్యలో అక్కడక్కడ రాళ్ళు నీళ్ళల్లోంచి పైకి కనిపిస్తున్నాయి, ఆ వ్యూ డైరెక్ట్ గా చూస్తేనే బాగుంటుంది మొబైల్లో కంటే కూడా. మన కళ్ళతో మనం డైరెక్ట్ గా చూసినంత అందంగా మొబైల్లో అయితే కనిపించవండి, ఇది మాత్రం కరెక్ట్. అదిగోండి రోప్ వే కనిపించేస్తుంది మొత్తానికి, ట్రావెల్ చేస్తున్నారు దాంట్లో, జాయిగా వెళ్తుంది అటు సైడ్ నుంచి ఇటు సైడ్ కి. డిస్టెన్స్ చాలా ఎక్కువే ఉంది రోప్ వే కి. ఇక్కడ నేను చాలా కష్టపడుతున్నాను రోప్ వే తోటి వీడియో దిగడానికి, వెనకాల అంకుల్ మన వీడియో కోసం పోజ్ ఇస్తున్నట్టున్నారు. ఫైనలీ ఎలాగైతే కష్టపడి వీడియో సాధించాం, జుట్టు మాత్రం మన కంట్రోల్ లో ఉండదు ఇంకా, ఎంత గాలేస్తుందో అసలు. అండ్ ఫైనలీ మనం వెళ్లాల్సిన టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు కనిపిస్తున్న కొండ ఏదైతే ఉందో కరెక్ట్ గా బ్రహ్మపుత్ర రివర్ మధ్యలో ఉందన్నమాట. టెంపుల్ ఈ కొండ పైన ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది టెంపుల్. సో మరీ అంత పెద్దదేం కాదనమాట, చిన్న కొండ అన్నమాట రివర్ మధ్యలో. సో కంటిన్యూస్ గా లాంచ్ లు కొండ దగ్గర నుంచి అటు వెనక్కి, అక్కడ నుంచి ఇక్కడ కొండ వరకు తిరుగుతూ ఉంటాయి. మనం దర్శనం చేసుకుని కిందకు వచ్చేసరికి ఏ లాంచ్ రెడీగా ఉంటుందో దాంట్లో ఎక్కేసి వచ్చేయడమే. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది టెంపుల్, ఇంకా లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్. మన దర్శనం ఇంకా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది, బయటకు వచ్చేస్తున్నాం. ఈ టెంపుల్ ఎంట్రన్స్ లో చూసుకుంటే కనుక పాలరాతి మెట్లు ఉన్నాయి, సగం వరకు కూడా ఇట్లానే ఉంటాయి స్టెప్స్. ఇంకా మిగిలిన వే అంతా కూడా ఇందాక మనం పైకి ఎక్కుతున్నప్పుడు చూసారు కదా అలా ఉంటుంది. ఈ టెంపుల్ పైకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాన పడింది, చాలా కూల్ కూల్ ఉందన్నమాట క్లైమేట్. లాంచ్ కోసం వెయిట్ చేస్తున్న ప్లేస్ లో
పర్పుల్ మిక్చర్ కనిపించింది. ఇక్కడ శనగలు, బఠానీలు, దాలు అండ్ ముఖ్యంగా స్ప్రౌట్స్ చూసి టెంప్ట్ అయ్యి కొనుక్కున్నానండి. నోట్లో వేసుకోగానే దెబ్బడిపోయింది మనకి. వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంది టేస్ట్. అందులోనూ నా దరిద్రం కొద్దీ నాకు పచ్చిమిరకాయ ముక్క పడింది నోట్లో. వాటర్ కూడా లాస్ట్ కు వచ్చేసాయి అన్నమాట. ఒక్క 10 నిమిషాలు నాకు మెంటలో వచ్చేసింది. ఒకసారి మనకు తెలియకుండా అది అయిపోద్ది ఏంటో గానీ వద్దు వద్దు అనుకునే తీసుకుని మళ్ళీ అలా పప్పులో కాలేస్తాము. సో మనం వెయిటింగ్ చేస్తున్న లాంచ్ మనుషుల్ని వేసుకుని వస్తుంది. వాళ్ళు దిగేసిన తర్వాత మనం ఎక్కేయడమే. ఇంకా మనం అయితే లాంచ్ ఎక్కేసాము, ఒడ్డుకి వెళ్ళిపోతున్నాము. మనం వెళ్ళిన టెంపుల్ కనిపిస్తున్న కొండపైనే ఉందన్నమాట. చూసారా ఎంత చిన్నదో. అదంతా సరే గాని ఇప్పటి వరకు లాంచ్ బయటే ఉన్నాము, లోపల కూడా ఎలా ఉందో చూడాలి కదా. ఈ లాంచ్ లోపల అయితే సీట్స్ అన్ని ఇట్లా ఉన్నాయి. బయట నుంచుని నుంచుని ఇంకా చాలు కాళ్ళు లాగేస్తున్నారా బాబు అనుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ వాళ్ళు మాత్రం మామూలుగా దిగట్లేదు ఫోటోలు. అలా ఫోటోలు దిగేసి 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 చిరాకు వచ్చి లోపలికి వచ్చి కూర్చుంటున్నారు అనమాట. అండ్ ఫైనల్లీ బ్రహ్మపుత్ర రివర్ అండ్ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మళ్ళీ కామాఖ్యాదేవి టెంపుల్ దర్శనానికి వచ్చేసాం. సో పార్ట్ 1 లో నాకు ఈ టెంపుల్ కంప్లీట్ గా చూపించడానికి అవకాశం రాలేదు. సో మళ్ళీ పార్ట్ 2 లో టకటక క్విక్ గా టెంపుల్ అంతా కూడా చూపించేస్తాను. అండ్ ఎస్, చూపించిందే మళ్ళీ మళ్ళీ మీకు చూపించాలని అనుకోవట్లేదు. సో లాస్ట్ టైం పార్ట్ 1 లో ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ మాత్రమే మీకు చూపించాను. అలాగే విఐపి టికెట్ లైన్ లో వెళ్లడం వలన టెంపుల్ అంతా కవర్ చేయడానికి కుదరలేదు. ఈసారి మనం జనరల్ లైన్ లో దర్శనానికి వెళ్ళబోతున్నాము. ఇప్పుడు మనకి కనిపిస్తుంది అంతా కూడా జనరల్ లైనే. చూడడానికి బాబు ఇంత లైన్ అన్నట్టు అనిపిస్తుంది కానీ దర్శనం క్విక్ గానే అయిపోయింది. నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ 2 to 3 hours పట్టింది జనరల్ లైన్ లో దర్శనానికి. అలాగే అంతసేపు మనం లైన్ లో ఉన్న విషయం కూడా మనకి తెలియదు. 2 గంటలు పట్టిందా, 3 గంటలు పట్టిందా అన్న విషయం మనకి తెలియదు అనమాట. సో చక్కగా కూర్చోడానికి ఉంటుంది లైన్ లో. కామాఖ్యాదేవి టెంపుల్ యొక్క మెయిన్ గోపురం కనిపిస్తుంది మనకి లైన్ లోంచి. అలాగే మంచి వ్యూ పాయింట్స్ కూడా కనిపిస్తాయి ఎందుకంటే మనం హైట్ లో ఉన్నాం కాబట్టి. ప్రస్తుతం మనమైతే లైన్ లో ఉన్నాము. నేనైతే చక్కగా కూర్చుని పోయాను. లైన్ లో ఇన్ని గంటలు వెయిటింగ్ చేసినప్పటికీ అలసట తెలియదు అనమాట. అండ్ ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి. అక్కడ షెడ్స్ మీద తిరుగుతూ అటు ఇటు గోల్ చేస్తున్నాయి. అండ్ ప్రీవియస్ గా నేను మీకు చెప్పినట్టే ఎంటైర్ టెంపుల్ మనకి లైన్ లోంచి కనిపిస్తుంది. కళ్ళు కట్టినట్టు కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. 2 గంటలు కాదు, ఒక 10 గంటలు ఇలానే లైన్ లో ఉన్నా సరే ఆ కామాఖ్యాదేవి గోపురం అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. బట్ రియాలిటీలో మనకు అంత టైం పట్టదు అనుకోండి. నన్ను అడిగితే ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ విఐపి దర్శనం అండ్ జనరల్ లైన్ దర్శనం ఏంటంటే విఐపి లైన్ లో వెళ్లే వాళ్ళని లోపల దర్శనం దగ్గర మనకి కొంచెం టైం ఇస్తారు దండం పెట్టుకోవడానికి. బట్ జనరల్ లైన్ వాళ్ళని జస్ట్ మనం ఆ నీళ్లు తీసుకుని నెత్తి మీద వేసుకున్నాం అంటే ఇంకా మనల్ని తోసేస్తారు. మళ్ళీ మనల్ని చేయి కూడా పెట్టనివ్వరు దాంట్లో. బికాస్ కామాఖ్యాదేవి మనం స్పర్శ దర్శనం మాత్రమే చేసుకోగలుగుతాము, ఎలాంటి విగ్రహం ఉండదు. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. లోకల్లో ఉండే వాళ్ళు అయితే కుదిరినప్పుడు అలా వెళ్తారు కాబట్టి దర్శనానికి. జనరల్ లైన్ అయినా సరే అంత డిఫరెన్స్ ఉండదు. బట్ మనం ఇంత దూరం నుంచి చాలా కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసాము, చాలా ఖర్చు పెట్టుకున్నాము. కనీసం ఒక 1 మినిట్ టెంపుల్ లో కామాఖ్యాదేవి అమ్మవారి దగ్గర మనం స్టే చేయగలగాలి కాబట్టి 500 రూపీస్ విఐపి దర్శనంలో వెళ్ళటమే బెటర్. మొత్తానికి సక్సెస్ఫుల్ గా మన అస్సాం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం గువాహటి ఎయిర్పోర్ట్ కి రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం కలకత్తా వెళ్ళబోతున్నాము. కలకత్తా ఫ్లైట్ అరౌండ్ 7 o'clock ఉంది. మనం ఆల్మోస్ట్ 3 గంటలకు ముందే ఎయిర్పోర్ట్ కి వచ్చేసాము హోటల్ చెక్అవుట్ చేసేసుకుని. ఇక్కడ కనిపిస్తున్న ఐటమ్స్ అన్ని కూడా ఎయిర్పోర్ట్ లో మనతో తీసుకురాకూడనివి అనమాట. విచ్ ఆర్ కంప్లీట్లీ బ్యాండ్ అండ్ నాట్ అలౌడ్ ఇన్ ఎయిర్పోర్ట్. మార్నింగ్ టైం కాబట్టి టిఫిన్ చేయడానికి లాంచ్ ఎక్కడ ఉందో వెతుకుతున్నాం ఎయిర్పోర్ట్. అలానే మా కార్డ్స్ కి యాక్సెస్ ఉందా లేదో కూడా చెక్ చేసుకోవడానికి. సో విఆర్ చెకింగ్ అనమాట. అండ్ యాజ్ యూ కుడ్ సీ కరెక్ట్ గా ఎలిక్సర్ అనే స్టోర్ ఆపోజిట్ లో లాంచ్ ఉంది. అలాగే ఇది చాలా చిన్నగా ఉంది లాంచ్. అలానే ఈ లాంచ్ యాక్సెస్ కి ఏ కార్డ్స్ ఎలిజిబుల్ లో కూడా ఇక్కడ బయట బోర్డు పెట్టేశారు. అన్ఫార్చునేట్లీ మా దగ్గర ఉన్న కార్డ్స్ వేటికి కూడా యాక్సెస్ లేదు. ఈ గుహాటి ఎయిర్పోర్ట్ లో 2 లాంచెస్ ఉన్నాయి. మేము ఇప్పుడు 2nd లాంచ్ కి వెళ్ళబోతున్నాము. బికాస్ బై చాన్స్ ఇక్కడ మా దగ్గర ఉన్న కార్డ్స్ కి ఏమన్నా యాక్సెస్ ఇస్తాడేమో అన్న ఉద్దేశంతో సేమ్ ఇక్కడ కూడా ప్రీవియస్ లాంచ్ దగ్గర యాక్సెప్ట్ చేస్తున్న కార్డ్స్ ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇవే నా కార్డ్స్ చెక్ చేపించి ట్రై చేశాను బట్ నో యాక్సెస్. కానీ బెంగళూరు లో నాకు యాక్సెస్ ఇచ్చాడు లాంచ్ కి. సో ఎయిర్పోర్ట్ బట్టి యాక్సెస్ కూడా డిఫరెన్షియేట్ అవుతా ఉంటుంది. అస్సాం లో టీ ఉత్పత్తి బాగా ఎక్కువ ఉంటుంది. సో టీ ప్యాకెట్స్ అనేవి చాలా ఫేమస్ కాబట్టి ఎయిర్పోర్ట్ లో కూడా ఈ టీ రిలేటెడ్ స్టోర్ ఉంది. ఇంకా మన ఫ్లైట్ టైం అయితే అయిపోయింది, బోర్డింగ్ జరుగుతుంది. చీకటిగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ 4 o'clock 4:30 అట్లా వెళ్తురు వచ్చే సమయానికి ఫ్లైట్ ఎక్కుతున్నాము. సో ఫైనల్లీ మన అస్సాం ట్రిప్ అయితే ఇలా గడిచింది. మళ్ళీ కోల్కతా ఫ్లైట్ లో కలుద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.